లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ వేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాది హాజరు కాకపోవడంతో జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఈడీ సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న కవిత పిటిషన్ వేశారు. మహిళను ఈడీ ఆఫీసుకు పిలిపించి ప్రశ్నించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. అయితే కవిత వేసిన కేసు సుప్రీంకోర్టులో ఏడాది కాలంగా పెండింగ్లో కొనసాగుతోంది. అందుకే ఈడీ, సిబిఐ విచారణకు కవిత గైర్హాజరవుతూ వస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో గత ఏడాది 3 సార్లు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2023 మార్చి 11, 20, 21న కవితను ఈడీ అధికారులు విచారించారు.